గతంలో విచారణకు వచ్చినప్పుడు హైకోర్టు అభివర్ణించింది. బెయిల్ మంజూరు చేసే సమయంలో న్యాయస్థానాలు ఇలాంటి కేసును ప్రత్యేక దృష్టికోణంలో చూడాలని తేల్చెప్పింది. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు సైతం చెప్పిందని గుర్తు చేసింది. ఈ స్కామ్లో బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించిన నిందితులపై ఉన్నవి తీవ్ర ఆరోపణలను తెలిపింది. ఈ స్కామ్లో 371 కోట్ల ప్రజాధనం ముడిపడి ఉందని, చాలా తీవ్రత ఉందని హైకోర్టు తెలిపింది. ఈ స్కిల్ కుంభకోణంలో 2 కీలక నిందితులు ముందస్తు బెయిల్ కోసం పిటిషన్లు దాఖలు చేయగా హైకోర్టు వారి పిటిషన్లు కొట్టేస్తూ ఈ వ్యాఖ్యలు చేసింది. 2 వేర్వేరు న్యాయమూర్తులు వేర్వేరు సందర్భాల్లో ఈ మేరకు తీర్పిచ్చారు. షెల్ కంపెనీల కొనుగోలుకు సంబంధించిన డాక్యుమెంట్లను దర్యాప్తు అధికారులు కోర్టు ముందు ఉంచలేదన్న నిందితుల వాదన హైకోర్టు తోసిపుచ్చింది. ఆ విషయాలను తుది ట్రయల్లో చెప్పుకోవాలని స్పష్టం చేసింది. కేసు రికార్డును పరిశీలించిన హైకోర్టు షెల్ కంపెనీలు కొనుగోలు జరిగిన తీరు గమనించింది. వీటన్నిటికీ పరిగణలోకి తీసుకుని వారి బెయిల్ పిటిషన్లను కొట్టివేస్తున్నట్టు తెలిపింది. ఇదే కుంభకోణంలో కీలక నిందితుడు రిమాండ్ను ఏసీబీ కోర్టు తిరస్కరించడానికి కూడా హైకోర్టు తప్పట్టింది. రిమాండ్ సమయంలో కింది కోర్టు మినీ ట్రయల్ నిర్వహిస్తూ ఫలానా సెక్షన్ వర్తించదంటూ తేల్చేయడంపై హైకోర్టు ఆక్షేపణ తెలిపింది. రిమాండ్ సమయంలో మినీ ట్రయల్ తగదని స్పష్టం చేసింది. నిందితునిపై నమోదు చేసిన కేసు విచారణ స్వీకరించదగ్గదా కాదన్నది మాత్రమే చూడాలని స్పష్టం చేసింది. నేరంలో నిందితుల పాత్ర గురించి క్షుణ్ణంగా చెప్పాల్సిన అవసరం లేదండి. 41A సిఆర్పిసి కిందకు రాని నేరాలకు కూడా 41A ఇవ్వాలని చెప్పడం సరికాదండి. ఈ మొత్తం కేసులో ఐపీసీ 120B ప్రకారం నేరపూరిత కుట్ర ఉందన్న విషయాన్ని ఏసీబీ ప్రత్యేక కోర్టు విస్మరించిందని హైకోర్టు ఆక్షేపించింది. రిమాండ్ తిరస్కరిస్తూ ఏసీబీ ప్రత్యేక కోర్టు ఇచ్చిన ఉత్తర్వును రద్దు చేసింది. ఇదే జడ్జిమెంట్ని ఇదే స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో మిగతా నిందితుల విషయంలో హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని ఇప్పుడు చంద్రబాబు విషయంలో కోర్టులో ప్రభుత్వం అడ్డు పెడుతుంది అన్నమాట. లేకపోతే